శ్రీకాకుళం జిల్లాకు సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది. పాఠశాలలు, కళాశాలలో నిర్వహిస్తున్న సంబరాలు ఆకట్టుకుంటున్నాయి. నేటి తరానికి ఈ పండుగ ప్రాధాన్యత వివరిస్తూ విద్యార్థులు చేస్తున్న వేషధారణ వారిలో ఆనందాన్నిస్తోంది. వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురం పూండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు కళాశాల ప్రిన్సిపల్ కె. రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు స్టూడెంట్స్ తో భోగిమంటలు వేసి గొబ్బియాల పాటలతో విద్యార్థులు నృత్యాలు చేశారు. తరువాత పాయసాన్ని చేసి వాటి చుట్టూ డాన్స్లు చేసి సంక్రాంతి వాతావరణం తీసుకువచ్చారు. అనంతరం గంగిరెద్దులతో ఆటలు ఆడించి, హరిదాసుతో పాటలు పాడించి అలరించారు. అనంతరం ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు, సినీ గాయకుడు బోనెల అసిరయ్య పాడిన గీతాలు అలరించాయి. సంక్రాంతి పాటలు, పల్లెటూరి గీతాలు పాడి ఉత్సాహం నింపారు. అదేవిధంగా గాలి పగడాలు, ఉట్టి కొట్టుట కార్యక్రమం విద్యార్థులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ముందుగానే మనకి సంక్రాంతి వాతావరణం తీసుకువచ్చిన అధ్యాపకులు స్టూడెంట్స్ కు అభినందనలు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ ప్రతినిధి ఉమా ప్రిన్సిపల్ అసిరయ్యకి, అధ్యాపకులకు సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రూప్ సుందర్, గణేష్, తిరుపతి, రమణ, భాగ్యవతి, శోభారాణి, అలేఖ్య, వాణి, సంతోషి, జగదీష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంక్రాంతి పండుగ అందించారు మన బోర్నెల అసిరయ్య గారు. దాంతో పాటు మనకి జయమ్మ పంచాయతీ సినిమా వచ్చింది కదా, ఆ పంచాయతీ సినిమాలో కూడా ఒక పన్నెట్టూరు వాక్యాన్ని కూడా ఈయన రాసిచ్చి అక్కడ పాడారు, ఈయన కూడా పాడారు.
దాంతో పాటు బ్యాడ్ సినిమా ఇందువదన, అలాగే ఇప్పుడు రీసెంట్ గా మోహన్ బాబు గారు మొన్న తీసుకెళ్లి రెండు పాటలు రాయించి పాడించారు కూడా. సో ఇతనికి బిజీ షెడ్యూల్, మన పిల్లల కోసం మీరు ఒక గంట పాటు రండి సార్. సంక్రాంతి సంబరాలు భాగంగా సంక్రాంతి వాతావరణం తీసుకురావడానికి మన పన్నెటూరు పాటల్ని చెప్పి ఈ సమయంలో ఈ ప్రస్తుత దీనిలో ఎవరికి కూడా మన సంక్రాంతి తాను కంచెర తెలియదు. ఆ కంచెరకు సంబంధించిన పాటల్ని ఈయన ఒక గంట పాటు ఆల్పిస్తారు. మీరు మీ చప్పట్లతో ఈయన మనం బాగా ఎంకరేజ్ చేస్తే మనకి ఇంకా రెట్టింపుగా ఆయన మనల్ని ఆనందించేస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ సచిన్, అలాగే మన తెలుసుకోలు అయ్యారు మూలమను మా మాస్టర్ గ్రామ సర్పంచ్, నాకు ఇక్కడికి రమ్మన్నందుకు నాకు ఎన్నో ఇవి నచ్చలే, కానీ ఆ రామకృష్ణ అమ్మ రామకృష్ణ అతను బయలుపెట్టాడు వెళ్ళక తప్పదని. దునియాలో అన్న నాకంటూ ఎవడ సోగుమాను మగుడే జరిగింది సిగ్గులు ఇంకా మాధవ సక్క మగుడు సక్క మగుడే జరిగింది సిగ్గులు ఇంకా మాధవ సైకిల్ మాధవ సైకిల్ పాడు తదితర దాటి మన పాటకి డబ్బింగ్ ఇది. అయితే ఒక ఆయన అలాంటికి ఎవరికి వెళ్ళి అతను చెప్పాలా అబ్బా అని చెప్పి మా ఆయన కొట్టేసావు మామగారు కాదు ఒకటి కొర్రోలు ఒళ్ళు మర్చిపోయినట్టు.